ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా ఏం తెలియట్లేదండి. ఎందుకంటే ఇక్కడ శ్రీకామణి సెంటర్లో నిన్న సింగనగర్ నుంచి ఒక ఇద్దరు వచ్చారంట. వాళ్ళిద్దరినే తీసుకెళ్లారు. అక్కడ మొత్తం శానిటైజ్ చేశారు కానీ టీవీలో మాత్రం అనౌన్స్మెంట్ రావట్లేదు. ఇది కూడా ఇక్కడ రైతు బజార్ కూడా కొంచెం ఇబ్బందేనండి. ఎందుకంటే ఇళ్ళకి దగ్గరగా ఉంది స్కూలు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఎవరికొందో తెలియదు కదా. అదేదో స్టేడియంలోనే అనుకోండి, చుట్టుపక్కల ఇళ్ళే ఉండవు. అటు నుంచి వచ్చిన వాళ్ళు అటు రోడ్డు మీద నుంచి రోడ్డు మీదకి వెళ్ళిపోతారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి ఉంటారు, బళ్ళన్నీ ఇళ్ల మధ్యలోనే పెడుతున్నారు. చూసారుగా రోడ్డు అంతా పెట్టుకుంటూ వెళ్తున్నారు. అలా ఇళ్ల మధ్యలో పెట్టారనుకోండి కొంచెం ఎవరికొందో ఏంటనేది తెలియదు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది గవర్నమెంట్ మరి అక్కడ తీసి ఇక్కడ పెట్టడం వల్ల లాభం ఏంటో అర్థం కావట్లేదు. అక్కడ ఉంటేనే ప్రాబ్లం లేకుండా ఉంటుంది, ఇక్కడ ఉంటే ఇబ్బందేనండి. ఎప్పటికైనా సరే ఇవాళే మార్చారు, నిన్నటిదాకా కూడా స్టేడియంలోనే ఉంది. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇళ్ల మధ్యలో చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది కరో కేసులు కూడా ఎక్కువే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడక్కడి నుంచి వస్తారు ఇళ్ల మధ్యలోకి, తెలియదు కదా. దానివల్ల ప్రాబ్లం అయిపోయింది. అది అక్కడ వచ్చిన కేసులు కూడా అనౌన్స్మెంట్ చేయట్లేదండి. అన్ని ఊర్లో ఏ ఏరియా ఏంటనేది చెప్తున్నారు, కానీ విజయవాడలో మాత్రం ఏరియా పేరు అనాలి మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడు ఏరియా పేరు మెన్షన్ చేశారనుకోండి కనీసం పలానా ఏరియాలో ఉంది అని ఆ చుట్టుపక్కల వెళ్ళటం మానేస్తారు. ఏరియా పేరు మెన్షన్ చేయట్లేదు, ఇన్ని వచ్చినాయి అంటున్నారు. ఆ అన్ని వచ్చినాయి ఎక్కడ వచ్చినాయి అనేది అనౌన్స్మెంట్ లేదు. నిన్న శ్రీకామణి సెంటర్లో వచ్చింది అన్నారు, అనౌన్స్మెంట్ లేదు. అదేదో మాకు దగ్గర ఉంటాం, ఈ ఏరియా పక్కనే ఉంటాం, ఎక్కడే ఉంటాం. అదేదో మేము ఎక్కడ ఉండబట్టి చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకోబట్టి మాకు తెలిసింది. ఇప్పుడు అటు వెళ్ళటం మానేస్తాం, అదండి ప్రాబ్లం. ఇంటిమేషన్ చేస్తే ఆ ఏరియాకి వెళ్లకుండా ఉంటారు కదా, ఏదన్నా పనులు ఉన్నా కూడా ఆపేసుకుంటారు. ఇప్పుడు తెలియకుండా వెళ్ళిపోయామనుకోండి ఎవరు ఎలా గట్టకపోతే తెలియదు కదా, అది ప్రాబ్లం అయిపోతుంది. కొంచెం పేర్లు మెన్షన్ చేస్తే జనాలకు కూడా సేఫ్టీ ఉంటుంది వెళ్లకుండా ఉండటానికి. అదండి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, ఎలా ఉంది పరిస్థితి? పరిస్థితి అంటే అన్ని ఫెసిలిటీస్గా ఏమి లేవు. ఇప్పుడు అక్కడ తీసేసి సగం ఇక్కడ పెట్టారు, ఇక్కడ ఏమి లేవు. అక్కడ లోపలికి వెళ్ళినట్లా ఉన్నాయే దూరం తీసుకుని వెళ్ళిపోవటమే. ఇంకా పోలీస్ వాళ్ళు కానీ మున్సిపల్ డాక్టర్ వీళ్ళ పనిచేయరు ఎలా? ఏం మా ఏరియాలకు అయితే ఎవరు రావట్లేదు. మరి ప్రజల సపోర్ట్ ఎలా ఉంది? మరి టైం దారి తిరుగుతుంది అన్నారు కదా, ప్రజలు వింటున్నారా ఎలా ఉంది? అంతమంది అనట్లేదు, కొంతమంది అయితే స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. వాలంటీర్లు కూడా కొన్ని ఏరియాల వరకే బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు.